ఆ నిరుత్సాహానికి ఎక్కడ కూడా తోవనివ్వొద్దు ప్రతి క్షణం కూడా అత్యంత ఉత్సాహంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం కాబట్టి రాబోతున్నటువంటి తీర్మానాల్లో కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రతి స్పీకర్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలని కూడా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక్కసారి చప్పట్లు కొడితే ఇక్కడ మాట్లాడే వ్యక్తికి 1000 ఏనుగుల బలం వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి సభని ఉత్సాహవంతంగా జరిపించాలని మిమ్మల్ని అందర్నీ కూడా సహకరించమని కోరుకుంటూ కష్టాల కడలిలో సేద్యం దగా పడుతున్న రైతన్న ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మనందరికీ కూడా సుపరిచితుడైనటువంటి నాయకుడు నాలుగు సార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ఆర్ కూడా ఒక సమయంలో భయపడి అసెంబ్లీ విడిచిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తి మనందరి సుపరిచితుడైనటువంటి దూలిపాల నరేంద్ర గారు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం ఒంగోలు మహానాడు వేదికగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సోదరులు బక్కా నరసింహులు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదరులు నారా లోకేష్ గారు వేదిక మీద ఆసీనులైన సహచరులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది మనందర అభిమాన ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి శత జయంతి వేడుకలకు ఈ మహానాడు ఒక వేదిక ఈ మహానాడులో ప్రతి క్షణం కూడా మనకి పండగ అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన దేశం భారతదేశం జై జవాన్ జై కిసాన్ నినాదానికి మన దేశం ఒక వేదిక అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అటువంటి మన భారతదేశంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పరిస్థితి ఎంతో దయనీయంగా మారిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క ప్రగతి మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో అత్యధికంగా అప్పుల భారం ఉన్న రైతాంగం ఎక్కడ ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే దేశంలో మొదటి స్థానంలో నిలిచేది మన ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుంచుకోవాలి 100 మంది రైతులు ఉంటే 93% పైగా రైతులు అప్పులు ఊబిలో మనం రాష్ట్రం కూరుకుపోయింది ఈ ప్రభుత్వ పాలనలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దేశ సగటు కంటే ఈ రాష్ట్రంలో ఒక్క రైతు మీద ఎంత అప్పు ఉందో తెలుసా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా 274,000 రూపాయల రైతు మనలాంటి ఒక సామాన్య రైతు మీద ఈ రాష్ట్రంలో అప్పుల భారం ఈ ప్రభుత్వం యొక్క ప్రగతి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే రైతుల ఆత్మహత్యలు తీసుకుంటే ఇవాళ చెప్తా ఉన్నారు మేము అద్భుతాలు చేస్తా ఉంది మా ప్రభుత్వం అని చెప్పి ఈ దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య చూస్తే దేశంలో 2వ స్థానంలో ఉంటాం మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కౌలు రైతులను తీసుకుంటే ఈ దేశంలో 3 స్థానంలో ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న రైతులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇదా మన ఆంధ్రప్రదేశ్ ప్రగతి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు రైతులకి మేము పెద్ద ఎత్తున చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం మీరు చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులు జీవితాలు ఎందుకు బాగుపడలేదని చెప్పి మేము ఈ వేదిక మీదుగా ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారు ఇందాక మన సోదరులు చాలా మంది వెళ్ళారు రాష్ట్రం మొత్తం మీరు పాదయాత్ర చేసినప్పుడు కనపడిన రైతు కళ్ళల్లా అన్నా మీ పంట ఎందుకు ఎంత కొంటున్నారంటే ఈ ధరకేనా కొంటుంది నేను వస్తే మీ జీవితాలు మారుస్తానని చెప్పి ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పెద్ద పెద్ద పాంప్లెట్లు వేశారు పాంప్లెట్లు వేసి ఏం చెప్పారు వాళ్ళు 4 సంవత్సరాల కాలంలో మేము ప్రతి సంవత్సరం 12,500 రూపాయల చొప్పున 50,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాంగల్నే
केवल 7000